పార్టీలకు అతీతంగా మేము మేము ప్రజల పక్షంలో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ పార్టీ అయినా సరే సర్పంచులకు మేము అండగా ఉంటామని చెప్పి మా నాయకుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ ప్రభుత్వాన్ని గద్దించే వరకు మీరు మీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ వరకు దగ్గర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధర్నా చేయడం జరుగుతుందని ముందుగా చెప్పడంతో మేము సర్పంచుల మందిరం రెడీ అయిన తర్వాత మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పుణ్యక్షేత్రమైన ధరపూర్ పుణ్యక్షేత్రమైన నరసింహస్వామిని దర్శించుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే నేరలల్లో అడ్డుకొని దర్శనం చేసుకోనియకుండా ఒక అడుగు వెనుకకు ముందడికి వేయకుండా పకడ్బందీగా గృహ నిర్బంధం చేసినారు. కాబట్టి ఈరోజు సర్పంచులకు అన్యాయం జరుగుతుందని తెలిసి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తే సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ముందుకు పోనిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు గతంలో 6 నెలల నుంచి నిధులు రాలేవు. ఒక్క నెల నిధులు వస్తే వాటిని చెక్కులు కొట్టించి 2 నెలలు అయినా కానీ మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు సొంతంగా వేస్తే వాటిని కూడాము డిజిటల్ కీ పెట్టి ఆ చెక్కులను క్యాన్సల్ చేసి ఈ డబ్బులు మళ్లించడం జరిగింది. దానికి నిరసనంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్పంచుల తరఫున కొట్లాడుతూ ఉంటే మరి ఇంత అన్యాయాన్ని ఎక్కడ కూడా చూడలేదు భారతదేశంలో. ఎందుకంటే ఆ రోజు 2004లో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి అధ్యక్షత ఆధ్వర్యంలో ఉపాధి హామీ అనే పథకాన్ని తెచ్చి ఈరోజు జరుగుతున్న పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ వాళ్లకు వేజ్ పేమెంట్ ఇచ్చుకుంటూ కార్మికులకు గ్రామం అభివృద్ధి చెందాలని ఒక వ్యక్తి మీద 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున ఇచ్చి ఈ నిధులను కేటాయించడం జరుగుతుంది. ఇదే నిధులతోటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఆనాడు సోనియమ్మ పెట్టిన భిక్షతోటే వైకుంఠ ధామాలు కానీ డంప్ యార్డులు కానీ ఇప్పుడు స్కూళ్ళకు మనవుడి మనబడి ప్రోగ్రామ్ అని అంటున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చిన ఈజీఎస్ వర్క్స్ బారు గొడవలు కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ చేసే ఈజీఎస్ వర్క్ కానీ మనం చేసిందే ఆ రోజు ఈ పథకం లేనట్టయితే ఇవాళ ఈ తెలంగాణ అభివృద్ధి చెందకపోతూ ఉండేది. ఆ రోజు తెచ్చిన ఈ పథకం వల్లనే ఇంత అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీరందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నట్టయితే భవిష్యత్తులో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు దొరలు ఏ పాలన చేసిరో వాళ్ళు చెప్పులు మోయవలసిన పరిస్థితి వస్తుందని చెప్తూ మీరు అందరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. 10-20 లక్షలు పెట్టి పల్లెలను అభివృద్ధి చేస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతుండ్రు. మీరు ఒక అప్పు కూడా తెచ్చిరా, ఒక్కొక్క సర్పంచ్ 10-20 లక్షలు మిత్తి కడుతుండ్రు. మరి మీరు ఏం చేస్తుండ్రు? మీరు ఉండేందుకు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి 100 కోట్లు దోచుకుంటే ఇక్కడ సర్పంచ్లు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. మరి మీరు చేయవలసిన పద్ధతి ఏంటి? మీరే దొడ్డిదారిన నిధులు కాజేస్తే మరి సర్పంచులు ఏం చేయాలి? సర్పంచులకేమో కలెక్టర్ మీద పెడతావు, వీళ్ళు తప్పులు చేయద్దు అది ఇదని. ఇప్పుడు మీరే తప్పులు చేస్తే మరి మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించాలి? దయచేసి ప్రజలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. మీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి మనకి వెన్నంటుండే కాంగ్రెస్ పార్టీని మన జీవనాన్ని గెలిపించుకొని మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అటు కేంద్రంలో కానీ రాజ్యాంగంలో కానీ విజ్ఞప్తి చేస్తున్నారు. సర్పంచులకు వచ్చే నిధులను మళ్లించడం ద్వారా సర్పంచుల కష్టాలు తెలిసిన మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని దైవదర్శనం దగ్గర ధర్మపురిలో అడ్డగించడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య రాజ్యము, ప్రజాస్వామ్య రాజ్యంలో ఎవరైనా కానీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు గవర్నమెంట్కి అడ్డగనేసి ఏది వెళ్ళినా కానీ మేము అరెస్ట్ చేస్తామనే పరిస్థితిలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తుంది మన తెలంగాణలో. నిజంగా అప్పుడు ఇక తెలంగాణ రాకముందు కూడా ఇదే పరిస్థితి ఉంటే తెలంగాణ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా అప్పుడు అదే పోరాటం చేయడం ద్వారానే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కడం ద్వారానే మన తెలంగాణ రావడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఇలానే నిరంకుశంగా ప్రవర్తిస్తే అప్పుడున్న గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా ప్రవర్తిస్తే తెలంగాణ కూడా రాలేని పరిస్థితిలో ఉండేది. నిజంగా ఇప్పుడు చూసుకుంటే సర్పంచులు దాదాపుగా 10 మంది వరకు తెలంగాణలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా అధికార పార్టీ సర్పంచులు కావడం కూడా విశేషం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అప్పుల బాధలు భరించలేక 10 మంది ఆత్మహత్య చేసుకున్నా కానీ కేసీఆర్కి కూడా చీమై పుట్టినట్టు కూడా కావడం లేదు. ఎందుకంటే ఏవైనా వాళ్ళ తప్పులు ఉన్నాయో వాటిని తప్పిపుచ్చుకోవడం మాత్రమే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే స్టేట్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా విడుదలైన ఎస్ఎఫ్సి ద్వారా విడుదలైన నిధులు ఓన్లీ పేపర్ మట్టికే విడుదల చేయడం జరిగింది. దానికి బ్యాంకులో రాలేదు. అది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ని కూడా స్టేట్ గవర్నమెంట్ అనేది మరలించడం నిజంగా దారుణం. ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అలాంటి గ్రామాలనే నిర్వీర్యం చేయడం అనేది కేసీఆర్కే దక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది
జరుగుతున్న రాష్ట్ర గ్రామాలలో జరుగుతున్న పల్లె ప్రగతి కానివ్వండి, శ్మశాన వాటికలే కానివ్వండి, ఏదైనా కానీ హరితహారమే కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా వచ్చే పైసలు, అలాగే ఈటీఎస్ వచ్చే ఫండ్స్ మాత్రమే అవిడికి చేయడం జరిగింది. కానీ వీళ్ళేనంటే స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే అది పల్లె ప్రగతి అనేసి పేరు మార్చి వాళ్ళ పేరు చేయడమే కాకుండా వచ్చిన ఫండ్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ను కూడా పేరు మార్చి స్టేట్ గవర్నమెంట్ దాని ఖాతాలో వేసుకోవడం, అప్పులు తీర్చుకోవడం కాదు, నిజంగా అప్పులు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉన్న అప్పులను తీసుకోవడం ప్రజలను కష్టాల పాలు చేసేది కాదు. మీరు ఉంటే దాని ధైర్యం ఉంటే ముందుకెళ్ళి మీరు స్టేట్ ఫైనాన్స్ నుంచి వాళ్ళకి సర్పంచులకే కానివ్వండి, సర్పంచ్ గ్రామ సర్ప గ్రామాల అభివృద్ధి కావడానికి మీరు పండియండి. కానీ ఆ ఉన్న పంటను కూడా తీసుకోవడం ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ సర్పంచులు పని చేయని పరిస్థితుల్లో మేము సస్పెండ్ చేస్తాము, మిమ్మల్ని తీసేస్తాము అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. అంటే బెదిరించి పనులు చేయించుకోవడమే కానీ వానికి వచ్చే ఫండ్ మాత్రం విడుదల చేయడం లేదు. ఇలా పనులు చేసిన తర్వాత ఫండ్స్ రాక వారి అప్పుల బాధలో చాలామంది కూడా సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్నటికి నిన్న కేటీఆర్ గారు మీరు రోడ్డు ఎక్కండి ధర్నాలు చేయండి అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా సిలిండర్ ధర పెరిగిందని చెప్పి రోడ్డు ఎక్కండి అని అధికార పార్టీ ఎమ్మెల్యేల కాడ నుంచి మొదలు పెడితే అధికార పార్టీ సర్పంచుల వరకు కూడా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేశారు. ఇప్పుడు కళ్ళకు కనబడతలేవా ఎవరికి కూడా? ఎందుకంటే సర్పంచులు ఇంత దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరికి కూడా కనబడట్లేదు. అదే ధర్నా అంటే మీకు ఏదైనా స్టేట్ గవర్నమెంట్ అన్నీ కూడా ఏది తప్పు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది మాత్రం తప్పులని ఎత్తి చూపడం మాత్రమే టీఆర్ఎస్ చేయడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఉండి ఎత్తి చూపుతున్న వాళ్ళని కూడా ఎక్కడికక్కడ నిర్బంధించడము, అదేవిధంగా హౌస్ అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్య దేశంలో నిరంకుశ పాలనే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజు కూడా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారిని దైవదర్శనం వెళ్ళిన తాజానీని కూడా టెంపుల్లో కూడా దేవాలయంలో కూడా పోలీసు వాళ్ళు వచ్చి మరీ వెంట ఉండి దర్శనం తీసుకొని వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయము. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దిష్టి బొమ్మ కేసీఆర్ గారి సీఎం గారి దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది.